స్వామి అనే ఒక అత్యంత గొప్ప యోగీశ్వరులు మూడు వందల సంవత్సరాలు కాశీపట్టణంలో జీవించినట్టు మనకి చారిత్రక ఆధారాల ద్వారా బ్రిటిష్ వాళ్ళు ప్రచురించిన ఇండియన్ గజెట్లోని వ్యాసాల ద్వారా మనకి ప్రామాణికంగా తెలుస్తూ ఉంది ఈ త్రైలింగస్వామి మన ఒక తెలుగువారు ఈ విషయం చాలామందికి తెలియదు త్రైలింగస్వామి గురించి ఎన్నో కథలు కథలు ఎన్నో పురాణాలు మనకి జనబాహుల్యంలో ఉన్నాయి అటువంటి ఒక అద్భుతమైన కథని మనం ఇప్పుడు చూద్దాం ఒకసారి ఒక గొప్ప మహారాజు కాశీపట్టణాన్ని సందర్శించారు అలా సందర్శించినప్పుడు నదిపై విహరించేదానికి ఒక పడవ ఎక్కి అలా వెళుతూ ఉన్నారు అలా కొంత దూరంలో ఒక దిగంబరుడైన మనిషి నీళ్లపై నదిలో నడుస్తూ ఉండడాన్ని చూసి ఆ రాజు ఆశ్చర్యపోయారు వెంటనే పక్కనున్న పడవ నడిపే వారిని ప్రశ్నిస్తే ఆయన త్రైలింగస్వామి ఆయన ఒక మహాయోగి ఎప్పుడు గంగానది లోపులే ఉంటారు అప్పుడప్పుడు లోపల నుంచి బయటకు వచ్చి నీళ్లపై అటు ఇటు సంచరిస్తూ ఉంటారు అని చెప్పారు వెంటనే పడవను ఆ మహానుభావుడి దగ్గరికి పోయి పంపించు నేను ఆయన్ని దర్శించుకోవాలి ఆయనతో సంభాషించాలి అని ప్రశ్నిస్తారు అలా పడవను ఆ యోగేశ్వరుని దగ్గరకు తీసుకువెళ్ళగానే ఆయనే నేరుగా పడవలోకి ఎక్కుతారు ఆయనకి పక్క మనిషి మనసులో ఏమన్ ఏమనుకుంటున్నారో కూడా స్పష్టంగా తెలిసిపోతుందంట అలా పడవలోకి ఎక్కిన తర్వాత ఆ రాజు త్రైలింగస్వామిని మీరు దైవాంశ సంభూతులు మహానుభావులు అని చాలాసేపు పొగడ్తలతో ముంచెత్తేస్తారు అప్పుడు త్రైలింగస్వామి నెమ్మదిగా నవ్వి ఊరుకుంటారు ఆ రాజు దగ్గర వజ్రాలు పొదకబడిన ఒక అద్భుతమైన ఖడ్గం ఉంటుంది ఆ ఖడ్గాన్ని ఒకసారి ఇవ్వండి చూసిస్తానని చెప్తారు అలా ఇవ్వగానే వెంటనే ఆ ఖడ్గాన్ని గంగానదిలో పారేస్తారు రాజుకు అత్యంత ప్రీతిపాత్రమైన ఖడ్గాన్ని గంగానదిలో పారవేసినందుకు కోపోద్రిక్తుడైన రాజు త్రైలింగస్వామిని విపరీతంగా దూషించడం ప్రారంభిస్తారు అలా దూషిస్తూ ఉండగానే ఒడ్డు దగ్గరికి వెళ్ళిపోతారు అప్పుడు త్రైలింగస్వామి గంగానదిలో చేయి పెట్టి అచ్చం అదే రూపంతో ఉన్న రెండు ఖడ్గాలను తీసి ఆ రాజుకిచ్చి నీ ఖడ్గం ఏదో ఒక ఏదో గుర్తించి తీసుకోమంటారు అప్పుడు ఆ రాజు తన ఖడ్గాన్ని గుర్తించలేకపోతారు అప్పుడు త్రైలింగస్వామి ఇలా చెప్తారు నీ వస్తువు ఏదో నువ్వు గుర్తించలేకున్నావు మరి అటువంటి వస్తువు నాదే అంటూ మోహాన్ని పెంచుకుంటున్నావు అలాగే నీ రాజ్యము ఈ శరీరము నాదే అనుకుంటూ భ్రమలో ఉన్నావు నిజాన్ని ఎప్పుడు తెలుసుకుంటావు ఈ ప్రపంచమంతా మాయ మిథ్య నిజాన్ని తెలుసుకో బ్రహ్మజ్ఞానాన్ని పొందు అని ఉపదేశిస్తారు అప్పుడు ఆ రాజు తన తప్పును తెలుసుకొని ఆ ఖడ్గాన్ని తీసుకొని త్రైలింగ స్వామికి పాదాభివందనాలు చేసి ఆయన శిష్యులుగా మారి బ్రహ్మజ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేస్తారు ఈ త్రైలింగ తెలుగు తెలుగువారైనందుకు మనమందరం గర్వించాలి మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్